సో వైష్ణవ్ ఫస్ట్ మూవీ జర్నీలో మెమరబుల్ మూమెంట్స్ అన్నీ డెఫినెట్గా ఉండి ఉంటాయి. ఒకటి ఇవాళ మా ఆడియన్స్తో షేర్ చేయాలి. సినిమా చాలా మెమొరబుల్ అండి. యాక్చువల్లీ టోటల్ సినిమా, టోటల్ సినిమా ఉంది అంటే ప్రతిరోజు ఏదో నేర్చుకుంటూ ఉండేవాడిని. సో ఎవ్రీ మూమెంట్ అని చెప్పచ్చు. ఒక పర్టికులర్ ఇదనే లేదు. ఎవ్రీడే ఎవ్రీడే సెట్కి వెళ్ళడం, ఏదో నేర్చుకోవడం, ఇంటికి రావడం, పడుకోవడం, మళ్ళీ అది కొత్తగా ఇంకా నేర్చుకోవడం తప్ప అసలు ఎవ్రీడే వాజ్ మెమొరబుల్ అండి. ఓకే, సెకండ్ హాఫ్లో పర్టికులర్గా బేబమ్మ మీ ఇంటికి వచ్చి పారిపోదామని చెప్పిన టైంలో మీరు ఆ రోజు ఎమోషనల్గా అయిపోయి ఆ రోజు షూట్ చేయకుండా వెళ్ళిపోయాను, నెక్స్ట్ డే చేశాను అన్నారు కదా, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఏమైంది అంటే ఎలా అనిపించింది? అంటే ఆ రోజు ఏమైందో తెలియదు, ఫస్ట్ టైం ఉండేది ఎమోషనల్ సీన్. అది మాంటైజెస్ చేసాం మేము, కానీ ఇది చేయలేదు. ఏడుస్తూ డైలాగ్ చెప్పడం ఇప్పుడు చేయలే. అది ఏమైంది ఆ రోజు, అసలు లిస్ట్రిన్ పెట్టుకున్నాను చేస్తున్నాను కానీ అవ్వాల సీన్. బుచ్చి గారికి కావాల్సినట్టు, సరే బుచ్చి సరికి రావాల్సినట్టు అవ్వాల. బుచ్చి గారికి అన్నప్పుడు గావచ్చింది బుచ్చి గారు, అది అందుకే బుచ్చి సరికి అన్నప్పుడు రాలేదు. సో అలా కొంచెం తడబడ్డాను. దెన్ అట్లా కొంచెం టైం ఇచ్చారు, బట్ స్టిల్ అవ్వట్లేదండి ఆ రోజు. ఎందుకు ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ ఆ రోజు చాలా కష్టమైంది. ఆ రోజు గ్లిసరిన్ పెట్టుకొని లేకపోతే అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆ ప్రెషర్ ఏంటో తెలియదు. కానీ ఏడ్ చేశారు, ఏడ్ చేసి పాపం బుచ్చి సార్ పాపం తీసుకోలేకపోయారు. ఆయన కూడా వెళ్ళిపోయారు, ఈ కుడిన్ సీమీ క్రై. నేను శాంసంగ్ పట్టుకొని ఏడ్చా. దాన్ని ఏంటి అంటే దాన్ని ఎక్స్టెండ్ అయ్యి షిఫ్ట్ చేయలేదు, బట్ దాన్ని నెక్స్ట్ డే కొంచెం ఒక 1 అవర్ అట్లా ఎక్స్టెండ్ చేసి వీ ఫినిష్ ది సీన్ అని నాకు అర్థమైంది అప్పుడు ఎలా చేయాలని. ఓకే, ఇప్పుడు గా మాట్లాడారు కాబట్టి మీరు ఇలా మీ మేనరిజం ఉంది కదా, ఆ మేనరిజంతో నువ్వంటే అదో మాదిరి ఇష్టం బేబమ్మ అని మీరు చెప్పాలి. హీరోయిన్ని చూస్తూ యాక్ట్ చేసినంత పని చేయాలి. కష్టం అండి, ట్రై డైలాగ్ అది యాక్చువల్లీ చాలా, అది చాలా పాపులర్ అయిన డైలాగ్ మీ సినిమాలో. డెఫినెట్గా మీరు ట్రై చేయాలి మీ మేనరిజంతో. ఇలా ఉంది కదా, ఇలా అనుకోండి, ఇలా నువ్వంటే అదో మాదిరి ఇష్టం బేబమ్మ. ఫీల్ ఎక్కడ ఉంది వైష్ణవ్? ఫీల్ ఇక్కడ ఉంది అండి, ఇక్కడ ఉంది. కృతి, సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి ఇవాళ. సో తెలుగు ప్రేక్షకులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మేము సినిమా తీసాం కానీ లైక్ ఆడియన్స్ టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. అండ్ మా సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంత ప్రేమిస్తున్నారు, లైక్ ఆల్ దిస్ క్యారెక్టర్స్కి, అండ్ ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇంత బాగా వెల్కమ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇట్స్ సో బిగ్ అండ్ ఐ డోంట్ నో హౌ టు టేక్ ఇట్ ఆల్ ఇన్. ఐ థింక్ 1 మంత్ పడుతుంది అది లోపల తీసుకోవడానికి, కానీ ఇప్పుడు ఐఎమ్ జస్ట్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నవీన్ గారు, యాక్చువల్గా ఒక కొత్త హీరో హీరోయిన్ వస్తున్నప్పుడు జనరల్గా రిలీజ్ అయింది